ലക്ഷ്മി ലക്ഷ്മിയാണോ പേര്? ഏമനെ വിളിച്ചാലാണ്? സുജി ചെയ്തത്. ഹാപ്പി ആനിവേഴ്സറി. വാവ്, ഇത് എത്തിനെ കപ്പിളെ സപ്ലൈ ചെയ്യണോ? ഇത് എത്ര റോസ് ഇത് കൊടുക്കണ്ടാക്കാൻ മുടക്കല്ല ട്രൈ ആയിട്ടാണ്. అందులో 30 జోత నాకు ఒకటి ఫ్లేవర్ నచ్చలేదు నాకు. 30 ల మూడు నచ్చనియా? అంటే డిఫరెంట్ గా ఉన్నాయి. స్మెల్ అయితే కొంచెం మిగతా అంటే స్మెల్ అయితే నచ్చలేదు మిగతా. ఇది బానే నాన్న నాకు ఈ రోజు గిఫ్ట్ ఇచ్చారా? సెకండ్ నో థర్డ్ గిఫ్ట్ ఆఫ్ మై లైఫ్. థర్డ్ గిఫ్టా? ఫస్ట్ ఎంగేజ్‌మెంట్ ఇచ్చారా? ఆ వాచ్ పడిపోయిన కర్మగారి అప్పటి నుంచి గిఫ్ట్ ఇవ్వనన్నాడు. మళ్ళీ ఏం పురుకుట్టిందో తెలియదు. మనకు ఆరు గిఫ్ట్ ఇచ్చారు రెండు. ఇది మూడో. మనకు ఆర్ గిఫ్ట్ ఎందుకు ఇచ్చారంటే నాకు 15 ఇయర్స్ ప్రొఫెషనల్ ఇది సీఏ కంప్లీట్ అయ్యి 15 ఇయర్స్ అయ్యిందని నాన్న ఇచ్చాడు. 10 ఏళ్ళు అయినప్పుడు ఇవ్వలేదు, 15 ఏళ్ళు అయినప్పుడు ఇచ్చాడు. ఎందుకంటే నాకు ఇప్పుడే జ్ఞానోదయం అయింది. 10 ఏళ్ళు అయినప్పుడు నాకు చెప్పలేదు. తెలుసుకోవాలి అలాగా చెప్పాలి. నువ్వు దాని పట్ల అకేషన్ కదా, నువ్వు కూడా సెలబ్రేట్ చేసుకోలేదు. 15 కి నువ్వు అనౌన్స్ చేసావు. 15 కి అనౌన్స్ చేసావు. 15 కి అంటే చెట్లు చెప్పావు దాని బట్టి. నేను ఏదో మాటల్లో చెప్పాను నాకు అవుతుంది అని. అది కూడా నీకు చెప్పలే, ఏదో మా ఫ్రెండ్స్ ఇచ్చాట్లో అనుకున్నా 15 ఏళ్ళు అవుతుందని. సరే ఇప్పుడు అకేషన్ ఏంటి చెప్పరా చిన్నడా, ఎందుకు ఇచ్చాడు నాన్న? అది నువ్వు గెస్ట్ చేయాలి కదా. తమ్ముడు చెప్పరా ఎందుకు ఇచ్చాడు? ఎవరికే తెలియదు, నాకు నీకు తప్పితే. ఫస్ట్ మీట్? నో, ఫస్ట్ మీట్ నవంబర్ 5th. ఓకే, ఎంగేజ్మెంట్ డే. ఎంగేజ్మెంట్ అవునండి, విక్కీ బర్త్డే కదా. నేను విష్ చేయలేదు, సారీ విక్కీ. హ్యాపీ బర్త్డే, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే విక్కీ. మా ఆడపడిచి మా ఎంగేజ్మెంట్ కాలేదు, ఎందుకంటే ముందు రోజే తనకి బాబు పుట్టాడు. సో మా ఎంగేజ్మెంట్ యానివర్సరీకి ఎన్ని ఇయర్స్ అయితే వాడికి అన్ని ఇయర్స్ కంప్లీట్ అయినట్టు లెక్క. సో ఇలా భలే ఉంది కదా. అట్లాగే మా పెద్దోడు పుట్టినప్పుడు అనుకు మ్యారేజ్ అయింది మా కజిన్కి. మా చిన్నోడు పుట్టినప్పుడు మా తమ్ముడికి మ్యారేజ్ అయింది. అదనమాట మా అలా ఎవరో ఒకరు పుడతా ఉంటారు కదా మ్యారేజ్. ఇంకా పుట్టరు మంత్స్ బేబీ. నేను అప్పుడే కదా 85 కి వెళ్ళాను. ఇదేం తెలీదా? ఇది చిన్నపిల్లలు తినొచ్చి పెద్ద ఏ కలర్ కావాలి? ఎల్లో ఇష్టం కదా మీకు. ఇది చూద్దాం. ఫర్ ఉమెన్ ఆట్రా, మీరు కొట్టుకోవడం నీ గురించి బాగా కష్టపడి కష్టపడి సెలెక్ట్ చేశాడు అంటే నాకు బాగుంది. నవంబర్ 30th ఈరోజు మాది 12th యానివర్సరీ. అంటే ఎంగేజ్మెంట్ అయితే సగం పెళ్ళి అయిపోయినట్టు. 12 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఎప్పుడైంది మన ఎంగేజ్మెంట్? 2011 నవంబర్ 30th. ఇప్పుడు 2023 నవంబర్ 30th. సో 12 యానివర్సరీ సార్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు మనకి పద్మ విభూషణం ఏదో ఇస్తారట గారికి, పడి గారి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు వన్ సార్ డైవర్స్ ఇస్తా అన్నా.